యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులుగా ఉన్న కుంభం అనిల్ కుమార్ ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీని విడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చా? ఏంటి ఓవరాల్ గా యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అక్కడ ఆలేర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బీర్లా ఐలయ్య ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. తనని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మారడంపై అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఎలా ఉండబోతుంది, ప్రభావం ఎంత మేర ఉండబోతుంది ఏంటి అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐలయ్య గారు నమస్తే అండి. అన్నగారు నమస్తే. నమస్తే. ఇది ఎట్లా చూడొచ్చు అన్న, ఈ కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, సీనియర్ నాయకులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని వీడి, ఇప్పుడు ఇంతకు ముందే బీఆర్ఎస్ పార్టీ కండువ వేసుకున్నారు, ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అనుకోవచ్చా? కార్యకర్తల్లో కొంత నైరాశ్యం వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి వచ్చి నష్టం లేదు. అనిల్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది పోయినా కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు విపరీతంగా చూస్తున్నారు. 9 ఏళ్ల తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రభంజనం వస్తుంది. అనిల్ కుమార్ రెడ్డికి పోయినసారి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది. కానీ ఆయన ఏంటంటే అక్కడ ఏదో సాకు చెప్పి ఆయన పదవి కోసమో దేనికోసమో ఆశపడిపోయింది తప్ప ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేదన్నా. కాంగ్రెస్ పార్టీ దృఢంగా ఉంది. ఇంకా ఆలేరు భువనగిరి 2 నియోజకవర్గాలు భారీ మెజార్టీతో గెలుస్తాయి. ఇలా క్యాండిడేట్ ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమనేది ప్రజలలోకి వెళ్ళిపోయిందన్నా. అంటే గతంలో మీ కాంగ్రెస్ పార్టీ కుంభం అనిల్ కుమార్ మాకు స్ట్రాంగ్ కంటెస్టెడ్ పర్సన్, బలమైన నేత యాదాద్రి భువనగిరి జిల్లాలో, అందుకే ఆయన జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పచెప్తున్నాము అని కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను మీకు. అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సడన్ లో పార్టీ మారడం వల్ల అక్కడ భువనగిరి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి ఒక అతను ఉండాలనే ఉద్దేశంతో పార్టీ ఆయనకు నమ్మి జిల్లా అధ్యక్షు పదవి ఇచ్చింది. కానీ ఎవరున్నా ఏదున్నా ఇలా ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు ఉన్నారు. లీడర్ మారినంత మాత్రాన ప్రజలు మారరు. రేపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యమనే నమ్మి విశ్వసించారు కాబట్టి ప్రజలు. 9 ఏళ్ల తెలంగాణలో ప్రజలు కొరిగింది ఏం లేదు కాబట్టి ఇలా ప్రజలు తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ కు జయకేతం ఎగరడం కోసం ఇలా అనిల్ లాంటి వాళ్ళు ఎంతమంది పోయినా లీడర్లు పోతుంది తప్ప జనాలలో కార్యకర్తల్లో ఎక్కువ ఉత్తేజం ఉంది. జనాలు కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయమన్నా. ఐలయ్య గారు నేను ఏమంటున్నానంటే అసలు అనిల్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడానికి గల కారణాలు ఏమై ఉంటుంది? అసలు కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఏంటి? ఎందుకు పార్టీ మారనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఏం లేదన్నా. కాకపోతే ఇది పెద్ద పార్టీ, సముద్రం లాంటి పార్టీ. ఎంతో జాతీయ నాయకులు ఉంటారు, రాష్ట్ర నాయకులు ఉంటారు, జిల్లా నాయకులు ఉంటారు, గ్రామ స్థాయిలో నాయకులు ఉంటారు. కాకపోతే గత 2 సంవత్సరాల నుంచే ఆయన మీద రూమర్స్ వస్తున్నాయి. ఆయన ఇప్పుడు సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో కూడా మీ మీడియా ద్వారా కానీ ఇక్కడ పేపర్ల వల్ల కానీ పోతున్నాడు అనిల్ కుమార్ రెడ్డి అని చాలా సార్లు చాలా సందర్భాలు వచ్చినాయి. ఆయన గతంలో మాట్లాడి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ భువనగిరిలో మన ఉన్నటువంటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 12 నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకుంటూ అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఏదో ఇప్పుడు పార్టీ మారాలంటే ఏదో ఒకటి ఉండాలనే అక్కస్తోటి అట్లా అన్నారు తప్ప ఇక్కడ ఎంపీ గారి నాయకత్వాన్ని, అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఖచ్చితంగా తెలంగాణలో అధికారం వస్తాం. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ మాత్రం 12 సీట్లు కైవసం చేసుకున్న దిశగా. ఐలయ్య గారు ఇప్పుడు సూటిగా చెప్పండి, కోమటిరెడ్డి ఒంటెద్దు పోకడ్లు, కోమటిరెడ్డి వర్గపూర్ గ్రూప్ తగాదల వల్లనే పార్టీ వీడుతున్నానని చెప్పారు కుంభం. దీన్ని మీరు ఎలా చూడదు? అంటే కోమటిరెడ్డి రీజన్ వల్లనే తన పార్టీ మారుతున్నా అని చెప్తున్నాడు? లేదు, కోమటిరెడ్డి గత 2 సంవత్సరాల నుంచి కూడా అనిల్ కుమార్ రెడ్డి గారు అప్పుడప్పుడు లీక్ వదులుతున్నారు. గతంలో మీడియాలు కానీ పేపర్ కథనాల్లో వచ్చింది, మీరు చూసుంటారు. మేము గతంలో ఎన్నిసార్లు అడిగినా దానికి ఖచ్చితంగా పోను అనే సమాధానం ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఆయన అదును చూస్తున్నాడు. అక్కడ ఉద్దండులు ఇద్దరున్నారు, శేఖర్ రెడ్డిను, అనిల్ కుమార్ రెడ్డి. మరి ఆయనతో తట్టుకుంటున్నా తట్టుకోనా, ఒకరు ఒక పోస్టు ఒకరు. ఇప్పుడే కేసీఆర్ వార్తలు కూడా ఉన్నా, మీ ఇద్దరిని సమానంగా చూడేట లెక్క చూస్తా, చెరొక పదవి ఇస్తానే హామీ ఇచ్చింది కాబట్టి ఈయన ఇలా టీఆర్ఎస్ లో చేరిండు. ఆయనతో కొట్లాడడం ఎందుకు, ఈ డబ్బులు దండకెందుకు? సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు, మీరు లక్షల కొద్ది కోట్ల కొద్ది డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు, చెరొక పదవి మీకు ఇస్తా. కేసీఆర్ ఒక మాట అంటే మాట నిలబెట్టుకుంటాడు. గతంలో నోముల నర్సయ్య కొడుకు నోముల నర్సయ్య చనిపోతే నోముల బరకు మాట ఇచ్చినా, అక్కడ ఎమ్మెల్సీగా ఒక కోటిరెడ్డి కూడా అవకాశం ఇచ్చినా, ఇవాళ చెరొక పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి ఆ కమిట్మెంట్ మీద ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి పోయారు తప్ప అనిల్ కుమార్ రెడ్డి పార్టీని ఏదో బలనం చేయాలని చెప్పి. ఎవరైనా పార్టీ మాటప్పుడు ఎవరి మీద ఒక మాట అంటారు కదా, ఇలా భువనగిరి కాదు ఉమ్మడి నల్గొండ తెలంగాణ వ్యాప్తంగా
అందరినీ కలిసికట్టుగా కలిపి మా ఏది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఏకతాటి మీద తీసుకొచ్చి ముందుకు పోతుండే ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదంటే పోయే క్రమంలో ఆయన మీద ఒక నిందేయాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేస్తుంది తప్ప ఇక్కడ ఏ తారతమ్యాలు లేవు. అందరం కలిసికట్టుగా పనిచేసేసారి తెలంగాణలో అధికారం ముఖ్యంగా పనిచేస్తున్నాం. అంటే మీరు ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మారడంపై ఈ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు కనుక మీకు అప్పచెప్పే అవకాశం ఉందనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, నాకనే కాదు అధిష్టానం ఆలోచన చేస్తుంది, దానికి ఎవరు సమర్థులు ఎవరైతే అందరిని కలుపుకున్న వ్యక్తి ఎవరనేది అధిష్టానం ఆలోచన చేస్తుంది, దానికి అధిష్టానం ఎవరిని డిసైడ్ చేసినా ఎవరు నిర్ణయించినా దానికి కట్టుబడి ఉంటాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇక మా యాదాద్రి భువన జిల్లాలో భువనగిరి ఆలయ రెండు సీట్లు కూడా మంచి భారీ మెజార్టీతో గెలిచే దిశగా అందరం పనిచేస్తాం. ఎలా సాధ్యం అనుకుంటున్నారు? కుంభం లాంటి నేతనే భువనగిరి నుండి వెళ్ళిపోయారు, అక్కడ ఒక క్యాండిడేట్ లేరనుకోవచ్చా కాంగ్రెస్ కి? అన్నగారు మీరు ఒకటి ఆలోచన చేయండి, ఇవాళ ఆలేరులో బీర్లైలే కానీ భువనగిరిలో కుమ్మరమల్లి కానీ ఒక పర్సన్సే, కానీ పార్టీ పార్టీ సముద్రం, ఇవాళ ప్రజలు పార్టీకి పట్టం కడుతున్నారు. ఐలేకో అనిల్ కుమార్ రెడ్డి కాదీరా, ఐలే అనేది అనిల్ కుమార్ రెడ్డి అనేది ఓన్లీ పర్సన్స్. ఇలా పార్టీ ఆస్వాదిస్తే అక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఎవరు సూచిస్తే వాళ్ళు భారీ మెజార్తో గెలుస్తారు. ఇక పార్టీకి క్యాండిడేట్ ముఖ్యం కాదు, అక్కడ పార్టీ ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళు క్యాండిడేట్, వాళ్ళు భారీ మెజార్టీ గెలుస్తారు. ఇవాళ ఏ ఒక్కరు పోయినంత మాత్రం పార్టీ బోరు. ఇలా ఆలేరు భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వస్తుంది, బ్రహ్మరథం పడుతున్నారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఫైనల్ గా కాంగ్రెస్ కార్యకర్తలకు, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక సీనియర్ నాయకులుగా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే అంటున్నా, 9 ఏళ్ల తెలంగాణలో అందరం దాగాపడ్డాం, అందరం మోసపోయినాం, రైతులము కార్మికులం కలిసి అందరం ఇబ్బంది పడ్డాం, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయనుకున్నాం. తల్లి సోనియా గాంధీ ఒక రాష్ట్రం పోయినా ఒక రాష్ట్ర ప్రజల కోసం ఆత్మ గౌరవం కోసం హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన తల్లికి రుణం తీసుకోవాలంటే ఇలా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. 9.5 ఏళ్లలో 4 కోట్ల మంది అభివృద్ధి అవుతారనే ఉద్దేశంతో తెలంగాణ ఇస్తే ఇలా 40 మందో 400 మందో అభివృద్ధి అయ్యారు తప్ప ఈ ఎమ్మెల్యేలు మంత్రులు అభివృద్ధి అయ్యారు తప్ప ఎక్కడ పేద ప్రజలు అభివృద్ధి కాలేదు. మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే ఇలా ఆలేరు కానీ భువనగిరి కానీ ఉమ్మడి నల్గొండ కానీ తెలంగాణ అభివృద్ధి అయితే ఉద్దేశం ప్రజల నుంచి వచ్చింది కాబట్టి ప్రజలు ఆదరించే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం.